నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతి శంకరపేట వ్యవస్థాపకులు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు ఇంట్లో దీపారాధన నిత్య దీపారాధన నిత్య పూజలకు సంబంధించి ఖచ్చితంగా క్రియలు మగవారే చేయాలనేది చెప్తూ ఉంటారు కదా అయితే ఖచ్చితంగా మగవారే చేయడం వల్ల ప్రత్యేకించి ఫలితాలు కలుగుతాయా అసలు దానికి సంబంధించి పూర్తి వివరణ అసలు ఎందుకు మగవారే చేయాలంటారు మీకు చాలా విచిత్రమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయండి అంటే మరి అంటూ ఉంటున్నారు కదా గురువు గారు అంటూ ఉంటాం కదండి అదే వాస్తవం వాస్తవం వాస్తవమే అది కానీ ఎక్కడ చేస్తున్నారు ఇంట్లో మగవాళ్ళు అంటే పొద్దున వాళ్ళు బద్దకిస్తారు వీళ్ళేం చేస్తున్నారంటే లేచేసి దీపారాధన నాలుగైదు రోజులు వాళ్ళు చేసుకుంటే ఐదో రోజు నుంచి ఆ హక్కు నీది అంట మొదలు పెడుతున్నారు వీళ్ళు అంతే కదండి ఎందువల్లంటే ఇంటికి దీపం ఇల్లాలి ఇంట్లో దీపం ఇల్లాలి కాదు కదండి ఇంటికి దీపం ఇల్లాలి దీని గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒకటి కాదు అంటే ఇవి అప్రస్తుతమా అంటే వివాహం కానంత వరకు ఒక్కడే ఉంటాడు అలాగే ఉంటాడు ఇంట్లో ఏదన్నా ఇబ్బంది కలిగింది ఆ దీపం అతనే పెట్టుకుంటూ ఉంటాడు భార్య వచ్చిన తర్వాత అమ్మాయే దీపం పెట్టాలి ఇంట్లో దీపం వెలిగించాల్సింది స్త్రీని అని చెప్తూ ఉంటారు అదే అనిపిస్తూ ఉంటుంది వివాహం కానింతవరకు ఆ ఇంట్లో అతను వెలిగించుకోవటం ఏదో చేసుకున్నాడు వివాహభావంగానే అమ్మాయి వెలిగించాలి అని అంటున్నారు ఆ అమ్మాయి వెలిగించే జ్యోతి ఎక్కడుండాలి ఇంటికి జ్యోతిగా నిలబడాలి ఆవిడే ఆ ఇంటికి జ్యోతి ఆ ఇంట్లో నిత్యం ఆరాధనలు అర్చనలు అన్నీ కూడా పురుషుడే చేయాలి అతనికి మాత్రమే పరిపూర్ణ అర్హత కలదు ఒకవేళ స్త్రీకి ఎక్కడుంది అర్హతలు అని అంటే శ్రావణ మంగళవారం ఆ స్త్రీకి సంబంధించినటువంటి వ్రతాలు నోములు ఏవైతే ఉంటాయో అది మాత్రమే స్త్రీలు చేసుకోవాలి మినహాయిస్తే నిత్యం ఇంట్లో చేసుకునేటువంటి విధానం అంతా కూడా కేవలం పురుషుడికి మాత్రమే అప్పుడే అన్ని సమస్యలు అంటే సమస్యలు అన్నది లేకుండా కూడా అన్ని సమస్యలు కదా అసలు సమస్యే లేకుండా పోతుంది ఈ ఇంట్లో మనం వెళ్తాం కొన్ని ఇళ్ళకి ఆ ఇంటికి వెళ్ళగానే చాలా ప్రశాంతత ఏర్పడుతుంది ఆహా అంటే ఇంత ప్రశాంత అంటే ఆ ఇంట్లో ఆ ఆరాధన అనేటువంటిది ఆ మగవాడు చేస్తున్నాడు అంటే ఆడవాళ్ళు చేస్తే ఇబ్బందులు అంటే వాళ్ళు చేయకూడదు కదండి అంతే అలా కాకుండా మీరు చేయాల్సిన పని నేను చేస్తాను అని అంటే చెడిపోతుంది వ్యవహారం ఎప్పుడు కూడా అగమ్య గోచరంగా ఉంటుంది మంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటా ఇంట్లో ఏదన్నా పూజ అనగానే ఆడవాళ్ళు చాలా హడవడి పడుతూ ఉంటారు ఆయన కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూసుకుంటుంటాను అనుకుంటా ఏం కర్మనరా భగవంతుడా అర్హత కలిగింది నీకు నువ్వు కూర్చొని తెప్పించుకుని చేయించుకో కానీ నువ్వెక్కడో కూర్చో నువ్వు మొత్తం చెయ్య అంటే ఆవిడ చేస్తుంది తేడా ఏంటంటే అండి స్త్రీ కూర్చొని చేసేటువంటి పుణ్యం మొత్తం ఆ స్త్రీకి మాత్రమే దక్కుతుంది స్త్రీ నుంచి తన కుమారుడికో కుమార్తెకో లభ్యమవుతుంది భర్తకి మాత్రం ఆవగిందంత కూడా రాదు ఆ పురుషుడు చేసేటువంటిది ఆ కుటుంబం మొత్తానికి ఏర్పడుతుంది ఇప్పుడు వెళ్ళి సంపాదన వ్యాపార అభివృద్ధి ఇదంతా కూడా రావాల్సింది భర్త నుంచే కదా ఆ మగ మగవారి నుంచే ఆడవాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడులాగా ఉంటుంది తప్ప పూర్తి బాధ్యత అయింది కరెక్ట్ అండి ఇప్పుడు మంది ఉంటారు అంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలండి నాకు ఇంట్లో కుదరదు రాత్రి పెందలాడి పడుకోవచ్చుగా రాత్రి పెందలాడి పడుకోవచ్చు ఒక పది సంవత్సరాల క్రితం క్రితం వరకు చూస్తే ఈ సమస్య లేవు కదండి ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు అనేటువంటిది వచ్చి ఇంటర్నెట్ జేబులోకి వచ్చిందో ఆటోమేటిక్గా మొత్తం వ్యవహారం వ్యవస్థ మొత్తం భ్రష్టువం చెందింది ఎలాంటి సందేహమూ లేదు ఏ విషయం కావాలన్నా ఇంటర్నెట్ కొట్టడం ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే వామ్మో అనుకునే వాళ్ళం ఇవాళ ఏమైంది మొత్తం తెలియకుడిపోయింది ఇంటర్నెట్ అంటే చేతులు వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నారు గూగుల్ చెప్పింది అదే నిజం విశ్వనాథపల్లిలో విశ్వమ చెప్పింది వేదం అనేటువంటిది ఎలా అయితే సామెత ఉందో గూగుల్ చెప్పింది అదే నిజం అనేటువంటి స్థితిలో గెలిపితున్నారు మేము హస్తే వాస్తవం ఏంటి అనేటువంటి విషయం గమనించుకునేటువంటి శక్తి మనుషులకి కోల్పోయారు ఒక సమయంలో పదో ఇరవయో ముప్పయో ఫోన్ నెంబర్లు నోట్లో ఉండేవి ఇప్పుడు ఖచ్చితంగా నాలుగు ఐదు ఫోన్ నెంబర్లు ఉండట్లా ఎవరి నెంబర్ కాదు అన్న ఇదా వెతుకుతానర్ వెతుకుతా అంటే నంబర్ వెతకటమే కొట్టడం లేదు ఆ స్థితికి ఎందుకు వెళ్ళిపోతుంటే అది అది మతిమరుపుని తీసుకొచ్చేసింది మనిషికి ఆ మతి మరుపుతో పాటుగా బద్ధంగాన్ని తీసుకొచ్చింది ఈ బద్ధకం ఏం చేస్తుందంటే అంటే నేను చేయాల్సిన పని నువ్వు చేసి నాలో సగమే కానీ ఎవరు చేస్తే ఏంటి చాలు తప్పండి ఆ ఇంట్లో ఆ నిత్యం దీపారాధన ఆ పురుషుడు చేస్తున్నంతసేపు కూడా ఆ గృహం అనేటువంటిది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ పురుషుడు ఆ ఇంట్లో చేయవలసిన విధానాన్ని అనుసరించి వదిలేసేసి ఆ స్త్రీని చేయమని ఆ స్త్రీ చేస్తున్నంతసేపు కూడా ఆ ఒక్క ఫలితం ఆ స్త్రీకి జన్మించినటువంటి కుమారుడు కుమార్తె ఉంటారు వారికి వెళ్తుంది మీరు భర్తకి మాత్రం ఎసక ఇసక ఎసకలేనివంత కూడా రాదు వాడి ఇబ్బందులు వాడి తలకానప్పుడు వాడు పడుతూనే ఉండాలి ఇలా కాదు నేను ఎలాంటి సమస్యలు లేకుండా నేను ప్రశాంతంగా నా కుటుంబం ఉండాలి అని అనుకుంటే ఒక అరగంట ముందులే స్నానం చేయి దీపారాధన చేసుకో ఈ దీనికి కూడా మూలం ఏంటంటే అమ్మా ఆ పురుషుడు లేచి ఇంట్లో దీపారాధన చేయాలి స్నానం చేసుకుంటుంటే అతను లేచి దీపారాధన చేసుకునే సమయానికి ఆ స్త్రీ నిద్ర లేచి స్నానం చేసి ఇల్లు ఊడచాలి ఇల్లు పుడిచి స్నానం చేయడం కదండి స్నానం చేసి ఇల్లు గుడిచి ఆ సమయానికి అతను వచ్చి దీపారాధన చేయాలి ఆయన ఎంతో చెప్పారు కదా నేను పొద్దున్నే ఆరింటికి లేస్తా స్నానం చేసేస్తే దీపారాధన చేస్తాను తర్వాత ఆమె లేచి ఇల్లు ఉడుచుకుంటున్న ఉపయోగమే ఉంది ఒక ప్రణాళిక ఒక నిబద్ధత అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి చెప్పబడి ఉంది అలా వెళ్తూ ఉంటే ఆ జీవితం అనేటువంటిది కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఆయాసం లేకుండా వెయ్యి మెట్లైనా ఎక్కగలుగుతాం కాదు నన్ను చూడు నన్ను మంచిగా ఎక్క బలంగా ఉన్నా నేను నాకు ముప్పై రెండేళ్ళు లేదంటే ఇరవై తొమ్మిది మంచి యంగు నేను నేను చూపిస్తాను పరిగెత్తుకుంటూ పది పది మెట్లు నాలుగు నాలుగు మెట్లు స్టెప్ అంటే అంత నేను వేగంగా ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తే ఒక చోటు ఆగిపోతాం ఆగిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళలేము అలా కిందకి దిగలేము అంటే ఒక్కొక్క మిట్ కంటే దాని నిబద్ధత ప్రణాళిక ఏదైతే చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరిస్తూ ఆ పురుషుడు తీసుకువెళ్ళగలిగితే ఆ గృహం అనేటువంటిది ఎప్పుడూ కూడా కోపగృహంగా అలక గృహంగా మారదు అవును అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్యలు జీవితం కావాలి మరి అలాంటి జీవితం కోసం ఓకే పురుషుడు నిత్య దీపారాధన చేస్తూ ప్రత్యేకించి చదవలసిన జపించవలసిన మంత్రం ఏమైనా ఉంటుందంటారు ప్రత్యేకించి జపించిన చదవలసిన విషయం మంత్రం పక్కన పెడితే ముందు లేవటం మొదలు పెట్టండి సూర్యోదయాత్ పూర్వం లేచి నిద్ర లేవడం నిద్ర వచ్చి స్నానం చేయడం అనేటువంటిది ఒకటి అలవాటు అయితే దాని నుంచి ఆటోమేటిక్గా ఒక్కొక్కటి 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 ప్రారంభమవుతాయి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అల్లుడి పేరు రావలింగం అన్నట్ట అంటే అసలు మొదలు లేవనే లేదు దీనికి లేదు ఇప్పుడు మనకు ముఖ్యకాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తాలు ఉంటూ ఉంటాయి అవి దేనికి మనకు ఏదైనా వచ్చు ప్రయాణంలో ఉండో ప్రయాణ మార్గంలో ఉండు అంటే ప్రయాణంలో ఉండు బస్సు దిగి ఇంటికి వచ్చేటికి ఆరు దాటింది అది వేరు ఆ అదే సమయంలో ప్రయాణంలో ఉన్నాం ఇటువంటి సమయంలో కాల అతిక్రమణం అంటారు కనుక అంటే ఆ ఒక్క ఏ సమయంలో అయితే మనం ఆరాధన చేయాలో ఆ సమయంలో చేయలేకపోతున్నాం కాబట్టి దానికి ఆ ముఖ్య కాలం అతీతం అయిపోయింది కాబట్టి దానికి ప్రాయశ్చిత్తార్థం అని చెప్పి చేస్తాం అను అది అతి ముఖ్యకాల అతిథిక్రమణం అయితే ఎట్లా అండి ఎప్పుడైనా అయితే అధర్మం కూడా ఒక ధర్మం లాంటిది అయిపోయింది ఆపద్ధర్మం వేరు అధర్మంగా ఆపద్ధర్మం ఎప్పుడు కొన్ని సంకటాలు వచ్చినప్పుడు అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే అగరబత్తి వెలిగించేసి దూపం చూపించేసి అమ్మ అయిపోయింది పూజ అని చెప్పేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కువగా కూడా ఇలా జరుగుతుంది అది యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు దీపారాధన చేసే దీపారాధన ఇంట్లో సూర్యుడు దీపం వెలిగించడమే ప్రధానం సూర్యోజ్యోతి సూర్యోదయాత్ పూర్వం నువ్వు ఇంట్లో దీపం వెలిగించటం సూర్యాస్తమానానికి పూర్వం ఇంట్లో దీపం వెలిగించడం ప్రధానం అంటే దాని అర్థం అని అంటే సూర్యుడు ఉదయించడానికన్నా ముందు నా ఇంట్లో జ్యోతి వెలిగింది సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా నా ఇంట్లో జ్యోతి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా నా ఇల్లు వెలుతురుగానే ఉంటుంది సూర్యరశ్మితో సంబంధం లేకుండా నా ఇంట్లో ఎప్పుడు కూడా జ్యోతి ఉంటుంది ఆ జ్యోతి ఎలా ఉంటుంది ప్రజ్వలిస్తూ ఉంటుంది వెలుగునిస్తూ ఉంటుంది ఉంటుంది పుంజము అని అంటారు ఇక తరగదు కదండి అది అది నువ్వు పెట్టడం మొదలు పెట్టు అది పెట్టడం మొదలు పెడితే ఒకదాని నుంచి ఒకటి ఇప్పుడు మేము ఉన్నాం ముందు సంధ్యావంతనం మొదలు పెడతాం ఉపనయనం చేసినప్పుడు ఆ సంధ్యావంతనం అనేటువంటిది ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఉంటుంది ఆ మూడు పూట్లు అలవాటు చేసుకుంటాం ఆ మూడు పూట్ల అలవాటై కొంతకాలం ఖచ్చితంగా కాలత్రయము సంధ్యావంతనం చేస్తున్నారు అన్నప్పుడు సహస్ర గాయత్రి చేయమంటారు మళ్ళీ రోజు ఉదయం సహస్రం మధ్యాహ్నం సహస్రం సాయంత్రం సహస్రం ఇది కూడా కొంతకాలం అన్నప్పుడు పంచాక్షరి ఇస్తారు అంటే ఓం నమ శివాయ అది కూడా ఒక ఉపదేశం ఆ ఇష్టమచ్చారు చేయడానికి వెళ్ళదు ఆ ఉపదేశం ఇస్తారు అది అక్షర లక్ష ఐదు లక్షలు చేసిన తర్వాత లక్ష్మీ గణపతి తీసుకుంటాం అలా ఒకటి ప్రారంభమైతే దాని నుంచి ఒక్కొక్కటి వెళ్తుంది అట్లా కాకుండా నేను దేవనేను పది రకాల వ్యవహారాలు చేసుకుంటా అంటే నీకు మొదలు లేకుండా ఇవన్నీ చేసుకుంటే ఏంటి ఉపయోగం ఉంది అని ఒక విత్తనమే ఆ విత్తనాన్ని జాగ్రత్తగా కాపాడుకో అది కొంచెం 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 చెట్టు అవుతుంది మొ చిన్న మొక్క అవుతుంది ఆ మొక్క అయినప్పుడు వంగిపోకుండా అంటే మనకు ఒక స్థితికి రాగానే డబ్బు రావడం చేత ఇంకో చేతో అహంకారం గర్వాలు పెరిగిపోతాయి అప్పుడు అది మనం వంగిపోతుంటాం మన ఇష్టం చెట్టు కాకుండా దానికి ఒక కర్రబెట్టి నిఠానంగా నిలిచేది పెట్టు మానేన తర్వాత ఇక వంగదుగా దాన్ని మనకు మనం సాధించుకోవాలమ్మ ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవాలి అంటే దానికి చాలా రకాలుగా సాధనాత్ సాధ్యతే సర్వం ఆ సాధకుడికి దాని మీద విలువ ఉండాలి మన జీవితం బాగుండాలంటే ఒక గంట ముందు పడుకోవాలి ఒక గంట ముందు లేవాలి ఆ రెండు లేచి దీపారాధన చేసుకోవాలి జీవితం బాగుంటుంది అది కేవలం పురుషుడికి మాత్రమే దీపారాధన అన్నది అన్నది చాలా ఇప్పుడు పురుషుడికి మాత్రమే పురుషుడే చెయ్యాలి కాకపోతే అలవాట్లో అమ్మాయి వచ్చి దీపారాధన చేయమ్మా అని అలవాట్లో వచ్చిందప్ప అది శాస్త్ర ప్రమాణం కాదు చెప్పరా మాట ఒకటి చెప్తా ఇంట్లో ఎవరో చనిపోయారు దీపం అతను పెట్టుకుంటున్నాడు వివాహమైంది ఇంట్లో ఎవరో చనిపోయారు కోటలు దీపం పెట్టాలంటున్నారు ఎక్కడ సంబంధం ఉంది ఏ ప్రమాణం చెప్పబడింది లేదు కదా ఇంట్లో ఆబ్దీకాలు జరితాయి అమ్మ కోటలు వచ్చి దీపం పెట్టండి అంటారు అసలు ఆబ్దీకానికి కోటలకే ఎలాంటి సంబంధమూ లేదు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని రుద్దబడినవి పాపం వాళ్ళ మీద రెండు ఆబ్దీకం ఇప్పుడు బొట్టు మొహాన్ని బొట్టు బొట్టు లేకుండా చేయమంటారు చాలా అసలు ఆడవాళ్ళు వంట పనికిరాదు ఇవి చాలా నియమాలు ఉన్నాయండి కానీ ఏంటంటే అన్ని పురుషుడు చేసుకోవడానికి మాయ రోగం కనుక అంతే కొన్ని కొన్ని ఒక ఎమోషనల్ సెంటిమెంట్ బ్లాక్మెయిల్ వాళ్ళ మీద ఉంటారు అది వాళ్ళని భావించేస్తుంటారు అలా జరుగుతుంది అంతే సో మొత్తానికి చాలా వివరంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే చూసారు కదండి మరి ఇది మరి ఇంట్లో దీపారాధన మగవారే ఎందుకు చేయాలి దాని వెనుకున్న అసలు ఆంతర్యం ఏమిటి ఖచ్చితంగా దీపారాధన మగవారు చేయాల్సిందేనా ఎంతో చక్కటి వివరణ ఇచ్చారు కదా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే చాలామంది మీ యొక్క జాతక పరిశీలన గురువుగారి ద్వారా కావాలి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతున్నారు మరి వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఇస్తే